జర్నలిస్టులు ఇప్పుడు వారేమనుకుంటే అది కాదు, వారి బాస్ ఏం చెబితే అది రాయాల్సిన పరిస్థితులు వచ్చేసాయి. గతంలో లాగా కాకుండా ఇప్పుడు కాస్త టాలెంట్ ఉంటే డిమాండ్ చేసి శాలరీ తీసుకోవచ్చు. ఈ డిజిటల్ వచ్చాక వ్యూవర్షిప్ బాగుంటే ఇంకా డిమాండ్ చేయొచ్చు. దీంతో కాస్త హై శాలరీస్ పెద్ద ఛానల్స్ పే చేస్తున్నాయి. ఆ హై శాలరీ వస్తున్నంతసేపు జనాన్ని ఇంప్రెస్ చేయడం కన్నా బాస్ని ఇంప్రెస్ చేయడమే ఎక్కువగా ఫీల్ అయిపోతుంటారు. తర్వాత ఆ జాబ్ మానేశాక లేదా పోయాక ఎప్పటికో రియలైజ్ అవుతారు, అరే అప్పుడు మనం అలా చేశామే, అలా చేయకుండా ఉండాల్సిందే, ఏదో బాస్ అప్పుడు మేనేజ్మెంట్ చెబితే అలా చేశాను, నాకేముంటుంది పర్సనల్గా అంటూ ఓ డైలాగ్ వేస్తారు. నన్ను సాక్షిలో జాయిన్ అవ్వమని చెప్పి మొదటిసారి పిలిచినప్పుడు కూడా జగన్ పెడతా ఉన్నాడు చూడు, కష్టపడతా ఉన్నాడు, నువ్వు ఉండు, పిల్లకాయ అప్పుడు నుంచి చూసినావు కదా నువ్వు ఉండు అని చెప్పితే అన్న నేను సినిమాలు చేసుకోవాలని చెప్పి వచ్చేసినాను. మళ్ళీ రెండోసారి పిలిచి చెప్పినాడు ఉండాలి చూడు, ఎజెండా సెట్ కావట్లేదు, మనం చేయాలనుకుంటున్న మంచి పని చేస్తున్నా కూడా దాంట్లో ఎప్పుడూ కూడా ఎక్కడో ఓ ప్రాబ్లమే చూస్తున్నారు, దానికి నేను సమాధానం పోయి అసెంబ్లీలో ఇచ్చుకోవాల్సి వస్తున్నది, అది గుణం. విన్నారుగా, రామ్ సాక్షి పత్రికలో పనిచేశారు. ఒకప్పుడు యాడ్ ఏజెన్సీ నడిపిన ఈ క్రియేటివ్ పర్సన్ సాక్షి ప్రాజెక్ట్లో ఎంటర్ అయ్యారు. తనకున్న వాయిస్తో సాక్షిలో హైలైట్ అయ్యారు. ఆయన రాతలు కూడా ఎమోషనల్గా ఉండేవి. ప్రియతమ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, విశ్వసనీయత, జగనన్న వదిలిన బాణం ఇలాంటివన్నీ ఈయన బ్రెయిన్లోంచే వచ్చాయని చెబుతుంటారు. అలాంటి వాడు నేడు ఏంటో అప్పుడు అలా అయిపోయింది అని చెబుతున్నాడు. కనీసం ఇప్పటికైనా రియలైజేషన్ రావడం మంచిదే. ఇంతకీ అప్పుడేమన్నారో తెలుసా, ఆయన క్యాంపెయిన్ చేసినా జగన్ గారి క్యాంపెయిన్ చేసినా ఎప్పుడు ఇంకొకరిని తప్పు పట్టింది లే. ఒకే ఒక విషయంలో పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ఒక రియాక్షన్ ఒకటి ఒక వీడియో ఏదో చేసినట్టు గుర్తు సాక్షి. దాంట్లో ఐ థింక్ దాంట్లో ఐ రిమెంబర్ అది ఓపెనింగ్ లైన్ కూడా కిత్నా పైసా లియా రే సాంబా పార్టీ బేచ్నేకి అనేదో చేసినట్టు. అది ఒక్కోసారి కోపం నుంచి వచ్చే కానీ అది నా గుణంలో లేవు అట్లా నేను అన్నాను. ఐ డోంట్ థింక్ ఐఎమ్ ఎ పర్సన్ లైక్ దట్, బట్ తప్పులు చేశాను, తప్పులు చేయలేదు అని చెప్పి. అప్పుడు చెప్పింది నిజం కాదని తెలుసు. తమ బాస్ ప్రత్యర్థిపై బండ వేస్తున్నామని తెలుసు, అయినా ఉత్సాహంగానే వేసేస్తుంటారు. ఇప్పుడు కూడా అలాంటి వారున్నారు. జగన్ అభిమానులు అన్నా ఇరగదీస్తున్నావన్నా సూపర్ అన్నా అంటూ కామెంట్స్ పెడుతుంటే చెలరేగిపోతుంటారు. రామ్ కూడా అంతే. అయితే తాను అన్న విషయాన్ని ఎప్పటికో గుర్తించాడు. ఇలా చాలామంది ఇప్పుడు చేస్తున్నారు. సీనియర్ జర్నలిస్టులు విశ్లేషకులు సైతం బయాస్డ్గా బైపాస్ రోడ్డులో వెళ్ళిపోతున్నారు, ఏదంటే అది మాట్లాడేస్తున్నారు. ఆ వీడియోకి బాగా వ్యూవర్షిప్ రావడానికి ఏం మాట్లాడితే బెటర్ అని థింక్ చేసే స్టేజ్కి వెళ్ళిపోయారు. పెద్ద పెద్ద ప్రొఫెసర్లే ఈ యావలో పడి ఒరిజినాలిటీ పోగొట్టుకుంటున్నారు. ఒకప్పుడు మేధావులుగా గుర్తించబడి కీర్తించబడ్డవారు నేడు ట్రోలింగ్కు గురవుతున్నారు. అందులో మళ్ళీ వీళ్ళు చాలా లౌక్యం వాడతారు, ఎక్కడా దొరకకుండా బ్యాటింగ్ చేయాలని చూస్తుంటారు. అయినా మామూలు వాడికి కూడా కాసేపటికే అర్థమైపోతుంది వాడు మేధావి కాదు పేటీఎం బ్యాచ్ అని. రామ్ రియలైజేషన్ చూసైనా ఏది పడితే అది మాట్లాడకూడదు, తప్పు ఎవరు చేసినా నిలదీసేటట్లు ఉండాలి. వారి పక్షం ప్రజాపక్షం కావాలి కానీ ఏదో ఒక పార్టీ పక్షమో ప్రభుత్వ పక్షమో కాకూడదని గుర్తించాలి. కేవలం సైడ్ తీసుకుని మాట్లాడేయకుండా అది పవన్ అయినా జగన్ అయినా బాబు అయినా లోకేష్ అయినా ఎవరైనా సరే వాళ్ళు తప్పు చేస్తే తప్పని చెప్పాలి, ఒప్పు చేస్తే ఒప్పని చెప్పాలి. అంతేకాదు ఒకరి మెప్పు కోసం ఇంకొకరిని డ్యామేజ్ చేయాలని చూడటం లాంటివి ఆపుకుంటే చాలా మంచిదని ఇప్పటికైనా రియలైజ్ అయితే బెటర్. ప్రజలకు వాస్తవాలు చెప్పడానికే చూడండి, మసాలాలు కాదు.